అందరికీ నమస్కారం. తెలుగు వైభవం ఛానల్ వీక్షిస్తున్న సభ్యులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు 10వ తరగతి పాఠ్యభాగంలోని మొదటి పాఠం మాతృభావన పాఠ్యాంశంలోని 3 మరియు 4 పద్యాల యొక్క భావాలు, అందులో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా తెలియజేసుకుందాం. సరే, ముందుగా మరి 3వ పద్యాన్ని తీసుకొని మరి ఒకసారిగా మనం దాన్ని ఆలపిద్దాం. త్వరితుండై అతడట్టులే సలిపి దేవా నన్ను మన్నింపు, మీ సద్దారుంగుని తెచ్చుచో సరభసోత్సాహంబు కన్గప్పే దుచ్చరితాలోచన లేదు లేదు భవదాజ్ఞలంఘనోద్ధృత్తి మీ చరణ ద్వందంబునాన అంచు వినిపించన్ సుంత శాంతించు సున్. మళ్ళీ ఒకసారి చూద్దాం. త్వరితుండై అతడు అటులే సల్పి దేవా నన్ను మన్నింపు, మీ సద్దారుంగుని తెచ్చుచో సరభసోత్సాహంబు కన్గప్పే దుచ్చరితాలోచన లేదు లేదు భవదాజ్ఞ లంఘనోద్ధృత్తి మీ చరణ ద్వందంబునానయంచు వినిపించన్ సొంత శాంతించు. దీనికి ముందుగా మనం మరి శివాజీ మహారాజు మరి సోమదేవుడిని మరి కొంత కఠినంగా మాట్లాడినటువంటి విషయాలు మనం 2వ పద్యంలో తెలుసుకున్నాం. మరి అలా చెప్పినటువంటి సందర్భంలో మరి తిరిగి మరి శివాజీ గారికి సోమదేవుడు తిరిగి సమాధానం ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. ఈ పద్యంలో ఏం చెప్తున్నాడు అనేటటువంటిది మరి ఇందులో ఉన్నటువంటి భావాన్ని గమనిద్దాం. త్వరితుండై అతడట్టులే సలిపి, త్వరితుండై త్వరితుండై అంటే తొందరపాటుతో కలిగిన వాడై, అతడు అంటే ఇక్కడ సోమదేవుడు అన్నమాట. సోమదేవుడు సరేనయ్యా అలాగే అని చెప్పి అట్టులే ఆ విధంగానే మీరు ఆజ్ఞాపించినట్లుగానే సలిపి చేసి దేవా నన్ను మన్నింపము, నేను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో నన్ను మన్నించుము, మీ సద్దారుని కొని తెచ్చుచోన్, ఈ సద్దారుని ఈసుని ఈ యొక్క వ్యక్తిని తీసుకురావడం వచ్చే సమయంలో సరభస ఉత్సాహం కన్గప్పే, సరభస అంటే వేగముతో కూడిన లేక అధికమైనటువంటి, ఉత్సాహము అంటే సంతోషము లేక పూరిక లేక కోరిక అనేటటువంటి అర్థంతో చదువుతాం. కనుగప్పిన్ కన్ను, కన్ను అంటే నా కన్ను, కప్పినది అంటే మూసుకుపోయినది అంటే నా కన్ను అంతా కూడా మూసుకుపోయింది అనేటటువంటి అర్థంతో చెప్పండి. దుశ్చరితాలోచన లేదు, దుశ్చరితాలోచన లేదు అంటే దుశ్చరిత అంటే చెడు నడత, నేను నటించేటటువంటి మా నడతలో ఆలోచనలో ఏ విధమైనటువంటి యోచన ఆలోచన లేదు, మంచి ఆలోచనే ఉంది నా దగ్గర. భవద్ భవద్ అంటే నీ యొక్క ఆజ్ఞ, ఆజ్ఞ అంటే శాసనము. లంఘన ప్లస్ వృద్ధతి అనేటటువంటి అర్థం ఉంది ఇక్కడ. లంఘన అంటే మేరటం, దాటటం అనేటటువంటి అర్థంలో చెప్తాం. లంఘించటం అంటే దాటటం లేదా మేరటం అంటాం. వృద్ధతి అంటే చెడు లేదా గర్వము, నడత ఇవన్నీ కూడా లేదు నాకు. లేదు భవదాజ్ఞ లంఘనోద్ధృద్ధి అంటే నాకు ఏ విధమైనటువంటి చెడు ఆలోచన గర్వం అనేటటువంటిది ఏది లేదు. మీ చరణ ద్వంద్వంబు నాన, మీ చరణ ద్వంద్వంబు మీ యొక్క చరణ, చరణము అంటే పాదముల యొక్క, ద్వంద్వము అంటే జంట, మీ యొక్క పాదంలో ఉండేటటువంటి పాదాల మీద జంట యొక్క, మీ పాద జంటలకి నా యొక్క ఒట్టుగా చెప్తున్నాను అంచు వినిపించిన విధంగా చెప్తూ ఉన్నాడు. సుంత శాంతించు సున్. ఈ మాటలు చెప్పేసరికి కొంత శివాజీ మహారాజు కొంత శాంతించాడు, తన శాంతిని పొందాడు అంటే చల్లబడ్డాడు. ఇందాక కోపంతో ఉన్నాడు, ఇప్పుడు ఈ పద్యంలో కొంత శాంతించాడు అని చెప్పి
మరి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. దీని భావం అంతా కూడా ఒకసారి మళ్ళీ కూలంకషంగా చూసుకుందాం. సోమదేవుడు త్వర త్వరగా శివాజీ ఆజ్ఞను పాటించి, దేవా నన్ను మన్నించండి, ఈ సర్దారులను పట్టి తెచ్చే ఉత్సాహ తీవ్రత నా కళ్ళను కప్పేసింది, అంతేగాని ఇందులో ఎటువంటి చెడు ఆలోచన నాకు లేదు, మీ ఆజ్ఞను మీరు ప్రవర్తించాలనే ఉద్దేశము కూడా లేదు, మీ పాదముల మీద ఒట్టు అని మనవి చేయగా శివాజీ కొంత శాంతిస్తూ అందులో ఉన్నటువంటి అంశం అన్నమాట. తర్వాత మరి తర్వాత పద్యమైనటువంటి నాలుగో పద్యంలోకి వెళ్దాం. మరి నాలుగో పద్యంలో మరి ఏం చెప్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మళ్ళీ గమనిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పద్యం అమ్మ, ఈ మరి దీని గురించినటువంటి విషయాలు తెలుసుకుందాం. శివరాజంతట శివరాజంతట మేముసుంగు తెరలో స్నిగ్ధాంబుధ ఛాయలో నవసౌధామినింబోలు ఆ యవన కాంతారత్నమున్ భక్తి గౌరవం వారగం చూసి పల్కే వనితారత్నం బులి భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాతా తప్పు సైరింపు మీ. మరి ఈ పద్యంలో ఏం చెబుతున్నాడు చూడండి ఒకసారిగా. శివరాజంతట మేల్ముసింగు తెరలో సిగ్నాబుధ ఛాయలో నవసవధానింబోలు నా యవన కాంతారతమున్ భక్తి గౌరవం వారగంజూసి పల్కే వనితారత్నం భూలి భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాతా తప్పు సైరింపు మీ. మరి ఈ పద్యంలో మరి శివాజీ ఏం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇక్కడ చూడండి అమ్మా, అంతటన్ అంతటా అంటే శివరాజు, శివరాజు అంటే శివాజీ, ఆ తర్వాత శివాజీ మేలు ముసుంగు తెరలో, మేలు అంటే శ్రేష్టమైన లేదంటే అందమైనటువంటి, ముసుగు అంటే కప్పబడేటటువంటి, తెరలో తెర అంటే ఒక చీర, చీర అంటే ఒక ముసుగు తెర అమృ అనేటటువంటి తెరలో స్నిగ్ధ దట్టమైనటువంటి అంబుది అంటే అంబుదము అంటే మేఘము యొక్క ఛాయలో నీడలో నవసౌధామినింబోలు, నవసౌధామిని నవ అంటే కొత్త అయినటువంటి, సౌధామిని అంటే మెరుపుతో కూడినటువంటి, ఒక మెరుపుధనంతో కూడినటువంటి అంశం అన్నమాట, పోలు సమానమైనటువంటి ఆ యవనర కాంతారత్నమన్, ఆ యవన కాంతారత్నమన్, యవన కాంత అంటే యవనం అంటే ఇక్కడ ఎవరు, ఇక్కడ ఆ యవన దేశపు స్త్రీరత్నమైనటువంటి స్త్రీని ఎవరైతే సోమదేవుడు పట్టి తీసుకొచ్చినటువంటి కాంత ఉందో ఆమెను అనమాట పట్టి ఆమెను చూసి భక్తి గౌరవం బలు వారగన్ చూసి, భక్తి గౌరవాలు భక్తి మరియు మర్యాద రెండు కూడా చూపిస్తూ పారగన్ భక్తి గౌరవం పారగన్ చూసి, పారగ అంటే నిండుగా భక్తిని కూడుకున్నటువంటి అంశంతో కూడి కనుగొని ఆమెతో చెప్తున్నాడు అన్నమాట. మాత మాత అమ్మ వనితారత్నములి, వనితారత్నములు, వనిత అంటే అందమైనటువంటి రత్నములు వంటి స్త్రీ కాంతామునులు అంటారు, కాంతామునులు అయినటువంటి వీళ్ళు ఈ భవ్య హైందవ, ఈ భవ్య హైందవ ఈ యొక్క మా యొక్క హిందూ భూమి యందు హైందవ భూజంగమ ఆ భూమి మీద తిరిగి సంచరించేటటువంటి పుణ్యదేవతలు మా పవిత్రమైనటువంటి మా దేవతా స్త్రీలతో కూడా సమానమైనటువంటి వారు అని చెప్తూ అంటాడు. మాతా తప్పు సైరింపు మీ, అమ్మ మేము చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో, అపరాధం ఏదైతే ఉందో మమ్మల్ని క్షమించు అని చెప్పి ఆ యొక్క యవన దేశపు స్త్రీతోటి శివాజీ సంభాషిస్తున్నటువంటి అంశంలో ఇందులో చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి భావాన్ని ఒకసారి మళ్ళా తెలుసుకుందాం. అంతలోనే మేలు ముసుగు తెరలో దట్టమైన నీలిమేఘం మాటన ఉన్న మెరుపు తీగ లాంటి యవన స్త్రీని భక్తి గౌరవములతో చూస్తూ ఇలా అన్నాడు. స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించే పుణ్యదేవతలు, అమ్మా ఈ తప్పును మన్నించు అని చెప్పబడినటువంటి అంశంగా ఇక్కడ మనం తోస్తున్నాం. మరి ఈ యొక్క
పాఠ్యాంశంలో ఉండేటటువంటి అంశాలు మీ అందరికీ మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది కూడా మాకు అందజేసినట్లయితే మేము తదుపరి చేయబోయేటటువంటి మా యొక్క వీడియోల్లో ఏమైనా మార్పులు ఉంటే మరి వాటిని కూడా సెర్చ్ చేసుకొని మీ అందరికీ అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.